हेलो नमस्ते, वेलकम टू क्रिएटिव बास्केट 1211। ఈరోజు బ్యాచులర్స్ కి యూస్ అయ్యే పప్పు చారు ఉప్పు చేప రెసిపీ అండి. అది ఎలా చేయాలని చూడండి ఒకసారి. ఇది సింపుల్ మెథడ్లోనే చేస్తున్నాను. ముందుగా మనం కందిపప్పుని కొంచెం దోరగా ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మామూలుగా వేసేదానికన్నా ఇలాగ దోరగా వేయించుకోండి. దీన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇది నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ఆయిల్ అయితే ఎక్కువేం యూజ్ అవ్వదు, కొంచెం అయితే సరిపోతుంది. దీనికి కొంచెం ఆవాలు ఒక స్పూన్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు. పప్పుచారుకి ఎప్పుడు మెంతులు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 5-6 బిల్లి పెట్టుకున్న ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు పౌడర్. ఇంగు పౌడర్ ఇష్టపడితేనే వేసుకోండి, కానీ పప్పుచారులో అయితే ఇంగు పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చిన పప్పు 1 స్పూన్, ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇప్పుడు వేగిపోయాయి. దీంట్లో 1 కప్పు ఉల్లిపాయలు ఈ విధంగాను పొడుగ్గా కోసుకున్నాను. ఇవి కూడా ఒకసారి వేపుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. పప్పుచారుకి ఎప్పుడు టమాటాలు ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుందండి, చిన్న చిన్న ముక్కలకు కాకుండా. నేను 1 కప్పు ఉల్లిపాయలకి 2 కప్పులు టమాటాలు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మగ్గాలండి బాగా. ముందే కరివేపాకు వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి తర్వాత వేసుకుంటాను. నేను పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. పప్పుచారుకి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, అందుకని నేను 1/12 తీసుకున్నాను. అవి కూడాను ఇవన్నీ తొందరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ ముందుగానే వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఉల్లిపాయలు. దానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ముందుగా వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ 1-5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఈ విధంగాను. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు నీళ్ళు అయితే పోసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఒకేసారి చింతపండు నీళ్ళు పోసుకున్నామంటే ఇంకా ఉడకాల్సిన ఏమైనా ఉంటే ఉడకవు. పులుపుకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఉడకాలి. ఇలాగ ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో చింతపండు పప్పును యాడ్ చేసుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీ పప్పుని ఉడకబెట్టినాం కదండి, వేయించిన పప్పుని. ఈ విధంగాను మెత్తగా నలుపుకోవాలి. అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పప్పు పప్పుగా ఉండేటట్టుగా అయితేనే బాగుంటుంది పప్పుచారుకి. ఇది నేను కొంచెం నలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో చింతపండు నీళ్ళు అయితే కలుపుకోవాలి. చూడండి, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను తీసుకున్నాను. ఇంత అయితే సరిపోతుంది. ఆ చింతపండు నీళ్ళు పిసుకున్నాక చూడండి 2 కప్పులు చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇవన్నీ ఒకసారి నీట్గా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మనకి ఈ టమాటా ముక్కలు అన్నీ వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాం కదా, దాంట్లో ఈ చింతపండును పప్పును కలుపుకున్నది మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలాగా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం చిక్కగా ఉంటే కనుక. పప్పుచారు రెడీ అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఇవి చూడండి, ఈ చేపలు చావుడాలు అంటారు వీటిని. పప్పుచారుకి ఈ ఉప్పు చేపలను వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సైడ్ డిష్గాను. ఇవి ఒకసారి వేయించుకుందాం. పప్పుచారుకి అన్ని రకాల ఎండు చేపలు ఉన్నా కూడాను ఈ ఎండు చేపలే బాగుంటాయండి, టేస్ట్గాను ఉంటాయి. దీన్ని చావడాలు అంటారు. పొడుగ్గా ఉంటుంది ఈ చేప. నేను ఇప్పుడైతే మీకు చూపించలేదు, కట్ చేసేసాను. చూసారా, ఈ పప్పుచారులో ఉప్పు చేపలు వేయించుకుని టేస్ట్ అదిరిపోతుందండి.
ఇప్పుడు ఉప్పు చేపలు వేగిన తర్వాతే కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటాను ఉప్పు రెడీ అయిపోయిందండి ఇది కూడాను ఇంకా వడ్డించుకొని తింటమే చూడండి పప్పుచారు రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్ ఉప్పు చేపలు కూడా రెడీ అయిపోయాయి చూడండి వేడివేడి అన్నంలో పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్లో రైస్ కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ